హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి అలానే ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసి వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ చూసుకున్న తర్వాత యువర్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ డ్యూ టు ఇన్వాలిడ్ ఫోటో అని ఎవరికైతే వచ్చిందో, సో వాళ్ళకి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ అఫీషియల్ గా వాళ్ళకు ఫ్రెష్ గా ఫోటో అప్లోడ్ చేయడానికి ఇంకొక ఛాన్స్ అనేది అఫీషియల్ గా అప్డేట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది 100% జెన్యూన్. సో దాన్ని ఏ విధంగా మనము అప్లోడ్ చేసుకోవాలి, కొత్తగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లైవ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. దీనికోసం ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ .nic.in అని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేశారో మీరు ఆ బోర్డు నుంచి మీ ఫోటో అనేది ఫ్రెష్ గా అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, రిజెక్ట్ అయిన వాళ్ళు ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు రెండు సెక్షన్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 1/2018 అని కనిపిస్తుంది కదా, ఇది అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసి వాళ్ళ ఫోటోస్ ఆ జాబ్స్ కి రిజెక్ట్ అయింటాయో. సో వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళ అప్లికేషన్ యొక్క ఫోటో అనేది మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 2/2018 అని కనిపిస్తుంది కదా, ఎవరైతే గ్రూప్ డి జాబ్స్ కి అప్లై చేసింటారో సో వాళ్ళు ఈ లింక్ ద్వారా వాళ్ళ ఫోటో అనేది మాడిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సపోజ్ ఇక్కడ నేను అసిస్టెంట్ లోకో పైలట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది. సో క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏ జోన్ కి అయితే అప్లై చేశారో ఆ జోన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఏ రిజిస్ట్రేషన్ ఐడి మీకు ప్రొవైడ్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయండి. అలానే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేశారో ఎగ్జాక్ట్ గా అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, కేస్ సెన్సిటివ్ అనమాట, ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నాతో డీటెయిల్స్ అయితే లేవు. ఫ్రెండ్స్, ఎవరు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళవి, అందుకనే నేను ప్రొసీజర్ అయితే చెప్తున్నాను. అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయి ఉంటుందో, సో మీరు ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యి అక్కడ ఫ్రెష్ ఫోటో అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయి ఉంటుందో, సో వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే మీ కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ డ్యూ టు ఇన్వాలిడ్ ఫోటో అని ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అలానే మీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్లయితే సో ఇది ఈ రోజే అప్డేట్ అయింది. ఫ్రెండ్స్, అప్లోడ్ ప్రాపర్ ఫోటోగ్రాఫ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ పేరా 14.1 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 01/2018 అని ఇక్కడ కనిపిస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్ అఫీషియల్ నోటిఫికేషన్ లో మనం పేరా 14.1 ని చూసుకున్నట్లయితే అక్కడ ఫోటో ఏ విధంగా ఉండాలి అని క్లియర్ కట్ డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రీసెంట్ గా మనం అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి ఫోటో ఏ విధంగా ఉండాలో కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో అలానే పైన ఐకాన్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ వాళ్ళు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఫోటో అనేది ఎడిట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫోటో ఎడిటింగ్ రాకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ నేమ్ నాకు పంపించండి. అలానే మీ ఫోటో హై క్వాలిటీది ఏదైతే ఉంటుందో, పాస్పోర్ట్ సైజ్ ది, ఎటువంటి ఫోటో అయినా పర్లేదు ఫ్రెండ్స్, అది నాకు పంపించండి. ఖచ్చితంగా నేను మీకు ఫ్రీగా ఎడిట్ చేసి పంపిస్తాను. సో ఈ ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి నుంచి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చూస్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీ సిస్టమ్ లో మీ ఫోటో ఎక్కడైతే ఉంటుందో దాని లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఫైల్ ఫార్మాట్ మనకు జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. ఫైల్ సైజ్ అలానే 15 KB to 40 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళు శాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి దీని మీద క్లిక్ చేసి వాళ్ళు ఫోటో శాంపుల్స్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మీరు ఎడిట్ చేయడానికి చూడండి. సో ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ రిజెక్ట్ అయింటే ఇంతవరకు వాళ్ళది యాక్సెప్ట్ కాకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, దాని నుంచి నేను మరి ఇంకొక వీడియో అనేది చేస్తాను, ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇంకొక డిక్లరేషన్ పేరాగ్రాఫ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పేరాగ్రాఫ్ లో ఏముందంటే నేను ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటో అఫీషియల్ నోటిఫికేషన్ లో స్పెసిఫై చేసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను చేశాను, సో దానికి నేను అగ్రీ చేస్తున్నాను అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే, సో ఇక్కడ మీకు మరి మాడిఫికేషన్ ఆప్షన్ అనేది ఇచ్చారు కదా
కాదండి ఫ్రెండ్స్, మీకు రీఫండ్ అనేది వస్తుంది కదా. మీరు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రీఫండ్ అమౌంట్ లో మీకు 100 రూపీస్ అనేది లెస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, అంటే ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయి ఉంటుందో సో వాళ్ళు ఇప్పుడు ఫర్దర్ గా మాడిఫికేషన్ కోసం ఆ ఫోటో అప్లోడ్ చేస్తారు. సో వాళ్ళకు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత యాక్చువల్ గా అయితే 500 వాళ్ళకు 400 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. అలానే 250 ఎవరైతే పే చేసింటారో వాళ్ళకు 250 రీఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ లో నుంచి మీకు ఇక్కడ మాడిఫికేషన్ ఆప్షన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానికి మీకు బ్యాంక్ లోకి వాళ్ళు 250 పంపించేటప్పుడు మీకు 100 రూపీస్ అనేది లెస్ చేసి పంపిస్తారు, అంటే మీకు 150 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. అలానే 400 రూపీస్ ఎవరికైతే రీఫండ్ వస్తుందో సో వాళ్ళకు 300 రూపీస్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయి ఉంటుందో డ్యూ టు ఇన్వాలిడ్ ఫోటోస్ సో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీ ఫోటో అనేది అప్లోడ్ అయిపోయి సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, ఫర్దర్ గా ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ గ్రూప్ డి అప్లికేషన్ రిజెక్ట్ అయితే డ్యూ టు ఇన్వాలిడ్ ఫోటో అని సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2 అని కనిపిస్తుంది కదా, దీని కింద అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ పక్కన క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ జోన్ కి అయితే అప్లై చేశారో ఆ ఆర్ఆర్బి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో గ్రూప్ డి కి మీరు ఏ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించే క్యాప్చా ఇది కేస్ సెన్సిటివ్ అనమాట, ఎగ్జాక్ట్ గా ఇది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, నంబర్స్ ఉంటే నంబర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇంతకు ముందు నేను లోకో పైలట్ కి ఏ విధంగా కనిపిస్తుందో సో సిమిలర్ గా ఆ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేసింటారు, అంటే మనకు ఇంతకు ముందు లోకో పైలట్ అన్నా కదా, అంటే ఇప్పుడు గ్రూప్ డి లో నోటిఫికేషన్ వాళ్ళు ఒక పేర అనేది ఇచ్చింటారు అనమాట, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వండి అని అక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన ప్రకారమే మీరు అక్కడ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు గ్రూప్ డి కైనా కానీ ఏఎల్బి కైనా కానీ రెండిట్లో మీకు రిజెక్ట్ అయితే ఫోటో ఎడిటింగ్ మీకు రాకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా మెయిల్ అనేది సెండ్ చేయండి. ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ నాతో లేవు ఫ్రెండ్స్ మీకు లైవ్ గా చూపించడానికి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది, ఇక్కడ ఫ్రెష్ ఫోటో అప్లోడ్ చేయడానికి నాకు ఛాన్స్ అనేది ఆర్ఆర్బి ప్రొవైడ్ చేసిందని. ఫోటో అప్లోడ్ డేట్ ఎప్పటి వరకు మనం చేసుకోవచ్చో కూడా నాకు క్లారిటీగా ఐడియా లేదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి అఫీషియల్ గా ఎవరి ఫోటో అయితే రిజెక్ట్ అయి ఉంటుందో సో వాళ్ళు ఫోటో అప్లోడ్ చేయడానికి ఇంకొక ఛాన్స్ ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.